గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు టీ1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ విజిటెడ్ 10 crore బెనిఫిషియరీ హౌస్ ఆఫ్ ఉజ్వల ఎల్పిజి స్కీమ్ ఇన్ అయోధ్య. ఈ ఉజ్వల ఎల్పిజి స్కీమ్ ఇస్తున్నారు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, దీన్ని 2016 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఎందుకోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే, టు ప్రొవైడ్ సబ్సిడైజ్డ్ ఎల్పిజి కనెక్షన్స్ టు పూర్ హౌస్ హోల్డ్స్. ఎల్పిజి కనెక్షన్స్ ఫ్రీగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్లకు వాళ్ళ ఇంట్లోని మహిళ పేరు మీద, భార్య అవుతే భార్య, తల్లి అవుతే తల్లి, ఎవరైనా ఒకరు పేరు మీద ఈ సిలిండర్స్ అనేటివి సబ్సిడైజ్ ప్రైజెస్ కి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎందుకు ఇస్తున్నారు సబ్సిడైజ్డ్ ప్రైజెస్ కి? ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు, ఫస్ట్ కనెక్షన్ ఒకటే ఫ్రీ ఇస్తారు, దాని తర్వాత సబ్సిడైజ్డ్ ప్రైజెస్ మీద ఇస్తారు. ఊర్లలో ఎందుకు ఇస్తున్నారు సపరేట్ గా అంటే, ఊర్లలో ఏం జరుగుతుందంటే, ఇప్పటికీ రూరల్ ఏరియాస్ లో అండ్ స్టిల్ అర్బన్ ఏరియాస్ లోని కొన్ని పూర్ పీపుల్ నివసించే ఏరియాస్ లో ఈ కట్టెలు కొట్టుకొని వాటికి అగ్గి ముట్టించి అక్కడ అవి యూజ్ చేసి వంట వండుకోవడం, అలాగే కోల్ ఉంటుంది కదా బొగ్గుతోని వంటలు చేసుకోవడం, అలాగే ఆవు పేడ వీటితోని వంటలు చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, దాని ద్వారా వచ్చే పొగ ఉంటుంది కదా, ఆ పొగ అంతా ఈ ఆడవాళ్ళ లంగ్స్ లోకి వెళ్ళి వాళ్ళ హెల్త్ ని చాలా డిస్టర్బ్ చేస్తుందండి. చాలా వరకు మహిళలు ఊర్లలో తొందరగా చనిపోవడం జరుగుతుంది. సో టు రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ డెత్స్ ఆఫ్ ఉమెన్ డ్యూ టు దిస్ అన్క్లీన్ కుకింగ్ ఫ్యూయల్, దీన్ని తగ్గించి వాళ్ళ ఆయుష్ రేటు పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఉజ్వల ఎల్పిజి స్కీమ్ అనే దాన్ని 2016 లో తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 crore ఆడవాళ్లకు, లేకపోతే 10 crore ఫ్యామిలీస్ కి ఈ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. అండర్ దిస్ ప్రోగ్రామ్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఈ 10 crore బెనిఫిషియరీ ఉంటుంది కదా యాజ్ ఎ సింబల్, ఆమె ఇంటికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయోధ్యలో కలుసుకోవడం జరిగింది. ఓకే, రైట్. దీనికి సంబంధించిన బేసిక్ థింగ్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్కీమ్ కి సంబంధించి, ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ద బేసిక్ బెనిఫిట్స్ ఫ్యామిలీస్ గాట్ ఈస్ ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్ రిసీవ్డ్ ఏ ఫ్రీ ఎల్పిజి కనెక్షన్ అండ్ ఎ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ ₹1600. జనరల్ గా మనము సిటీస్ లో, హైదరాబాద్ లో, విజయవాడ లో, వైజాగ్ లో, వరంగల్ లో ఎక్కడైనా ఎల్పిజి కనెక్షన్స్ తీసుకోవడానికి భారత్ గ్యాస్ ఏజెన్సీకి ఎక్కడికైనా వెళ్తే, మనమే ఉల్టా ఎల్పిజి కనెక్షన్ కోసము ఒక డిపాజిట్ పే చేస్తామండి. ఈ స్కీమ్ కింద ఏంటంటే, పేదవాళ్లకు ఏ డిపాజిట్ లేకుండా ఫ్రీగా కనెక్షన్, పాస్బుక్ అన్ని ఇచ్చి అండ్ స్టార్టింగ్ లో ఫైనాన్షియల్ సపోర్ట్ ₹1600 గవర్నమెంట్ వాళ్ళే రిటర్న్ ఇచ్చారండి. అలా ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత కూడా ఏ బెనిఫిషియరీ ఆల్సో రిసీవ్డ్ ఏ సబ్సిడీ ఆన్ ద ఫస్ట్ 6 refills. ఫస్ట్ సిలిండర్ తీసుకున్నారు, అది అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే, స్టార్టింగ్ లో ఓన్లీ ఫస్ట్ సిలిండర్ మాత్రమే ఫ్రీగా ఇచ్చారు, దాని తర్వాత ఏ సబ్సిడీ ఇవ్వలేదు. దాంతో ఏమైందంటే, ఈ జనాలు ఒక సబ్సిడీ ఒకదానికే ఫ్రీగా ఇచ్చి అప్పటి వరకు అలవాటు ఉండదు కదా, అక్కడ ఫ్రీగా కట్టెలు కట్టుకొచ్చుకొని చేసుకున్న దగ్గర ఇక్కడ ఇంత ఇంత డబ్బులు. ఆ టైంలో ఎల్పిజి సిలిండర్ రేటు 1400 వరకు ఉండేది ఒక్కొక్క సిలిండర్. ఈ రీఫిల్స్ ఫ్రీగా ఇవ్వకపోయేసరికి తీసుకోవడం బంద్ చేశారు. సో గవర్నమెంట్ రియలైజ్ అయ్యి ఒక సందర్భంలో ఒక ఈ ఫస్ట్ 6 refills కి కూడా సబ్సిడీస్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత సబ్సిడీస్ ఇచ్చారు. అండ్ ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ది బెనిఫిషియరీస్ కెన్ యాప్ట్ ఫర్ అన్ ఈఎంఐ ఫెసిలిటీ టు పే ఫర్ ద కాస్ట్ ఆఫ్ ద స్టవ్ అండ్ ద ఫస్ట్ రీఫిల్. ఎస్, మరి ఈ సిలిండర్ పనిచేయాలంటే ఫస్ట్ మన దగ్గర స్టవ్ ఉండదు కదా. అలా స్టవ్ లేని వాళ్ళు కూడా చాలా కోట్ల మంది ఉన్నారండి ఇండియాలో. స్టవ్ లేని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి ఇప్పటికీ. వాళ్లకు ఈఎంఐ ఫెసిలిటీ కింద స్టవ్ అందజేయడం జరిగింది, ఈఎంఐ ఫెసిలిటీ కింద. ఓకే, మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, స్టిల్ ఇప్పటికీ కూడా అదే ప్రాబ్లం, రీఫిల్లింగ్ దగ్గర సబ్సిడీ సరిపోవట్లేదు. ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీ గారు ఆడవాళ్లకు బహుమతి ఇస్తున్నాను రాఖీ పండుగ సందర్భంగా అని చెప్పి సిలిండర్ కాస్ట్ ₹200 తగ్గించాడు. బట్ స్టిల్ ఇట్ ఈస్ హోవరింగ్ అబౌట్ 800 to 900 rupees, రైట్. ఇంతకు ముందు 1200-1300 వరకు ఉండేది సిలిండర్, ఒకటే ఫ్రీగా ఇచ్చి దాని తర్వాత కొనుక్కోమనేసరికి ఎవరు కొనుక్కోలేదు, దాని తర్వాత సబ్సిడైజ్ చేశారు. ఈ మధ్య రాఖీ టైంలో ఈ సిలిండర్ రేట్ తగ్గించి ₹200 తక్కివ్వడం జరిగింది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా
అవుట్ ఆఫ్ 9.58 crore ప్రధానమంత్రి ఉజ్వల యోజన హౌస్ హోల్డ్స్, ఇది 2022-23 డేటా, ఇప్పుడు 10 crores వరకు వచ్చింది. అందులో 1.18 crore బ్రాట్ నో రిఫిల్స్ ఇన్ 2022-23. ఒకసారి చూడండి, 9.5 crore మందిలో 1.2 crore మంది ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత సెకండ్ సిలిండర్ కోసం వెళ్ళనే వెళ్ళలేదట. అండ్ అదర్ 1.5 crore పీపుల్ ఓన్లీ బట్ 1 refill, అంటే ఒకటి కొనుకొచ్చుకున్న తర్వాత మూడో దానికి వెళ్ళనే వెళ్ళలేదు. అంటే ఒకసారి చూడండి, 9.6 crore పీపుల్ కి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సిలిండర్స్ ఇస్తే 3 crores పీపుల్ వరకు దాన్ని యూజ్ చేసుకోవడం ఆపేశారు. ఎందుకు అంటే సిలిండర్ ప్రైజెస్ 2014 టైంలో 400 చుట్టుపక్కల ఉన్న ప్రైజెస్ 2022 వచ్చేసరికి 1200 వరకు వెళ్ళాయి. 2018 లో కూడా తక్కువగా ఉండేవి, 500 అలా ఉండేవి. ఈ ప్రైజ్ అనేది పెరగడం వల్ల మీరు ఊర్లలో ఉండే ప్రజలకు, పూర్ పీపుల్ కి సబ్సిడీస్ ఇచ్చిన, ఒకవేళ ఫ్రీగా ఈ సిలిండర్ కనెక్షన్ ఇచ్చి దాని తర్వాత కొంచెం సబ్సిడీ ఇచ్చినా వాళ్ళకి సరిపోవట్లేదు, ఆ కొనగలిగే స్తోమత లేక వాళ్ళు మళ్ళీ దానికే రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఆ ఇష్యూని సార్ట్ అవుట్ చేసేంత వరకు ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి దీనికి సబ్సిడైజ్డ్ సిలిండర్స్ ని రీఫిల్ కొంటున్న వాళ్ళకు ఒక ఇయర్ కి ఎన్ని తీసుకుంటున్నారు, అండర్ సబ్సిడైజ్ అసలు సబ్సిడీ లేని సిలిండర్స్ వాడుతున్న వాళ్ళు రీఫిల్స్ ఎన్ని తీసుకుంటున్నారో కూడా లెక్క కూడా నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని చూసుకున్నప్పుడు కూడా దిస్ యావరేజ్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన బెనిఫిషరీ రీఫిల్డ్ ఫ్యూవర్ దాన్ 4 LPG సిలిండర్స్ డ్యూరింగ్ 2023. అందరు లెక్క తీసిన కూడా మొత్తం 9.58 crore పీపుల్ లెక్క తీసుకున్నా కూడా 4 సిలిండర్స్ కన్నా తక్కువే వీళ్ళు రీఫిల్ చేసుకున్నారట, లెస్ దాన్ 4 సిలిండర్. అదే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సబ్సిడైజ్ సిలిండర్స్ తీసుకున్న వాళ్ళు కాక నార్మల్ సిలిండర్స్ తీసుకునే హౌస్ హోల్డ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆన్ యావరేజ్ 6.67 సిలిండర్స్ ఎల్పిజీ సిలిండర్స్ వాడుతున్నారు పర్ ఇయర్. చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఇప్పుడు నలుగురు ఉండే ఫ్యామిలీలో వాళ్ళు పూర్ పీపుల్ అయినా రిచ్ పీపుల్ అయినా అయ్యే గ్యాస్ అంతే అవుతుంది, రైట్? అంటే అండ్లెస్ నేను ఒక యావరేజ్ గా చెప్తున్నాను, అంటే అండ్లెస్ యువర్ కుకింగ్ నాన్ వెజిటేరియన్ ఎవ్రీడే పూరీస్ ఇలాంటివి చేసుకోవడం తప్పితే నార్మల్ గా చూసుకుంటే ఎవరికైనా ఒకటేలాగా పడుతుంది. బట్ స్టిల్ ఇక్కడ 1 సిలిండర్ 2 సిలిండర్స్ కి ఆపేసే వాళ్ళు 3 crore మంది ఉన్నారు. అండ్ మొత్తం 10 crore మందిలో అండ్ యావరేజ్ గా 4 సిలిండర్స్ కన్నా ఎక్కువగా ఎవరు తీసుకోలేదు, రైట్? సో ఇందులో ఏర్పడుతుంది ఏంటంటే సిలిండర్ రేట్స్ అనేటివి వీళ్ళు భరించలేనంత కన్నా ఎక్కువగా ఉన్నాయి. సో సిలిండర్ రేట్స్ ని తగ్గించడం అనేది హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ సక్సెస్ఫుల్ కావాలి అంటే. ఓకే, సి ద రైజింగ్ ఎల్పిజి సిలిండర్ ప్రైజెస్, ఐ హావ్ మెన్షన్డ్ ఇట్, స్టీప్ ప్రైజ్ ఇంక్రీజ్ ఇన్ ఎల్పిజి సిలిండర్స్ ఈవెన్ విత్ సబ్సిడీస్ హ్యావ్ మేడ్ దెమ్ లెస్ అఫోర్డబుల్ ఫర్ రూరల్ అండ్ డిప్రైవ్డ్ హౌస్ హోల్డ్స్. సబ్సిడీస్ ఇచ్చిన తర్వాత కూడా, సబ్సిడీస్ 200 రూపాయలు ఎలా అంతనో వస్తుంది సిలిండర్, బట్ అది ఇచ్చిన తర్వాత కూడా సిలిండర్ రేట్స్ అనేటివి ఊర్లలో ఫార్మింగ్ కమ్యూనిటీస్ లైక్ కౌలు రైతులు కానివ్వండి, లేకపోతే మన పెన్షన్స్ మీద ఆధారపడి మాత్రమే బతికే వాళ్ళు ఉంటారు, లేకపోతే హ్యాండిక్యాప్స్ ఉంటారు, వీళ్లకు అది సరిపోవట్లేదు. అందువల్లనే ఈ సిలిండర్ స్కీమ్ అనేది 100% సక్సెస్ అవ్వట్లేదు. ఇది సక్సెస్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి సంబంధించినంత వరకు, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చి వాళ్ళ లంగ్స్ ఖరాబ్ అవ్వడము, కళ్ళల్లో ఏదైనా ఏర్పడము, ఇది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ సొసైటీలో పేర్కపోయిన కొన్ని మూఢనమ్మకాలు. ఎందుకంటే వీళ్ళు ఏమని నమ్ముతున్నారంటే, కట్టెల పొయ్యి మీద ఊర్లలో ఒక అభిప్రాయం ఉంటుంది, కట్టెల పొయ్యి మీద వంట చేస్తే అది టేస్టీగా అవుతుందని, అండ్ కట్టెల పొయ్యి మీద చేసే చపాతీలు తింటే డైజెషన్ ఇష్యూస్ రావని, సో అదే సిలిండర్ మీద చేసిన చపాతీలు తింటే డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయని, ఇలాంటివి నమ్మకాలు ఊర్లలో ఉన్నాయి. అది కట్టెల మీద పొయ్యి మీద చేయడం మాత్రమే కాదండి, స్వచ్ఛమైన వాతావరణంలో చేయడం వల్ల టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ఓకే, సో ఇలాంటి వాటికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఒక ఆన్సర్, సమాధానం వెళ్ళాలి. వై పీపుల్ షుడ్ యూస్ దిస్ ఎల్పిజి కనెక్షన్స్, మేము ఎందుకు మీకు ఫ్రీగా ఇస్తున్నాము, మీకు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, మీరు ఎందుకు వాడాలి అనే విషయం మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ గా వాళ్ళ ఒక స్టాండ్ తీసుకుని జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అండ్ హై ప్రైజ్ మే డిస్కరేజ్ బెనిఫిషరీస్ ఫ్రమ్ యూజింగ్ దిస్ ఎల్పిజి ఫర్ కుకింగ్, డిఫీటింగ్ ద స్కీమ్ పర్పసెస్. ద మెయిన్ థింగ్ ఇస్ ఫస్ట్ వన్, ఎల్పిజి సిలిండర్ ప్రైజెస్ అండి, అవి తగ్గాలి. ఈ సిలిండర్ యూసేజ్ ఇండియాలో పెరగాలి అని చెప్పి గవర్నమెంట్
100% ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ కోరుకున్నట్టయితే ఈ ఎల్పిజి సిలిండర్ ప్రైజెస్ అనేవి తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ రెండోది ఊర్లలో గ్రామస్తుల్లో ఉన్న నమ్మకాలు, కట్టెపోయి మీద వండడము, సిలిండర్ మీద వండడం మీద ఉన్న అపోహలు కూడా తొలగించాలి. ఓకే, బిట్వీన్ దిస్ ఇస్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఇది దీని గురించి నేను స్టార్టింగ్ లో చెప్పాను. బిట్వీన్ జనవరి 2018 అండ్ మార్చ్ 2023 ద రేట్స్ ఫర్ సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్స్ హ్యాస్ ఇంక్రీస్డ్ బై 82% రీచింగ్ 903 ఇన్ మార్చ్ 2023 ఫ్రమ్ 495.64 ఇన్ జనవరి 2018. ఒకసారి చూడండి, 2018 లో 495 రూపీస్ మాత్రమే ఉన్న సిలిండర్ ప్రైస్ 2023 వచ్చేసరికి 903కి వెళ్ళింది. ఇది కూడా మొన్న నరేంద్ర మోడీ గారు తగ్గించిన తర్వాత వచ్చిన ప్రైస్, అంతకుముందు 1100-1200 వరకు ఉండేది. ఓకే, సో దిస్ హ్యాస్ టు డిక్రీస్ ఎట్ ఎనీ కాస్ట్. దీంట్లో సబ్సిడీస్ అనేది పెంచాలండి. సబ్సిడీస్ పెంచడం అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనము ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ రైస్ ఫస్ట్ టైము ఎంటైర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఏపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అప్పుడు బహిరంగ మార్కెట్ లో రైస్ కేజీ 5 రూపాయలకు 10 రూపాయలకు దొరికేది, దాన్ని ఆయన 2 రూపాయలకు ఇచ్చేవాడు. ఇప్పుడు బహిరంగ మార్కెట్ లో కిలో రైస్ 50 రూపాయలకు కొంటున్నారు జనాలు, 45 రూపాయలు అని ఎగ్జాంపుల్. ఇప్పుడు అశోక్ నగర్ ఏరియాలో, హైదరాబాద్ లోని అశోక్ నగర్ ఏరియాలో స్టూడెంట్స్ కొనేది కూడా 40-45 రేంజ్ రైస్ కొంటూ ఉంటారు. బట్ స్టిల్ బీపీఎల్ ఫ్యామిలీకి మనం రేషన్ లో 1 రూపీ పర్ కిలో ఇస్తున్నాం. ఇది చేంజ్ కావాలండి, ఎందుకంటే అప్పుడు జనాలు సంపాదిస్తున్న దానికి ఎన్టీఆర్ గారి టైంలో ఇప్పుడు జనాలు సంపాదిస్తున్న దానికి తేడా ఉంది. దీన్ని ఇచ్చే రైస్ ని 1 రూపీకి ఇచ్చేది ఒక 5 రూపీస్కో 10 రూపీస్కో పెంచి ఆ మిగిలింది ఇక్కడ సిలిండర్స్ లాంటి స్కీమ్స్ లో తక్కువ చేయొచ్చు. ఎందుకంటే సిలిండర్స్ తీసుకోకుండా ఉండేది చాలా 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 పూర్ వాళ్ళు అయితే మాత్రమే సిలిండర్స్ తీసుకోకుండా ఉంటారండి 99%. ఇలాంటివి బెనిఫిషరీ చేయొచ్చు. అంటే యూ క్యాన్ సే సార్ ఇది స్టేట్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్, అలా ఇలా కుదురుతుందండి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు 500 రూపీస్కే సిలిండర్ ఇస్తామని అన్నారు. ఇలాంటివి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో కలిసి పనిచేసి ఇలాంటి సబ్సిడీస్ ని ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నప్పుడు అవి దేశానికి ఉపయోగపడతాయి. ఓకే, అండ్ సబ్సిడీస్ అమౌంట్ డిపెండ్ ఆన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రీటైల్ సెల్లింగ్ ప్రైస్ అండ్ ద సబ్సిడీస్ కాస్ట్ సెట్ బై ద గవర్నమెంట్. ఎస్, రీటైల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది అండ్ సబ్సిడీ ఎంత ఇస్తున్నారు, అవసరం ఏ స్కీమ్ కి ఎంత ఇవ్వాలి అనేది గవర్నమెంట్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. అప్పుడెప్పుడో 1 రూపీకి ఇచ్చారు కాబట్టి ఇప్పటికీ 1 రూపీకే ఇవ్వడం అనేది కరెక్ట్ కాదండి. ఇన్ఫ్లేషన్ బట్టి చూస్తూ ఉండాలి. అక్కడ డబ్బులు మిగుల్చుకొని సిలిండర్ ప్రైజెస్ ని తగ్గించే అవకాశం ఉంది. ఓకే, అండ్ ఇది చూడండి, నాన్ సబ్సిడైజ్ ఎల్పిజి సిలిండర్ 49% ఇంక్రీజ్ అయింది, రీచింగ్ టు 1103 రూపీస్ ఇన్ మార్చ్ 2023. ఓకే, సిలిండర్ ప్రైజెస్ ఆన్ ద రైజ్. సో దిస్ ఉజ్వలా స్కీమ్ ఇస్ ఎ గుడ్ స్కీమ్ ఫర్ ద పూర్ పీపుల్ టు యూజ్ సిలిండర్స్, కానీ అది సక్సెస్ కావాలంటే ఈ ప్రైస్ తగ్గించడం మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ చైనా నేమ్స్ ఫార్మర్ నావీ చీఫ్ డాంగ్ జూన్ యాజ్ ఇట్స్ న్యూ డిఫెన్స్ మినిస్టర్. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ అండి, ఎన్ రాలేదు. కొత్తగా ఫార్మర్ నావీ చీఫ్ అయిన డాంగ్ జూన్ గారిని చైనా వాళ్ళు కొత్త డిఫెన్స్ మినిస్టర్ గా ప్రకటించారు. ఇది ఎందుకు ప్రకటించవలసి వచ్చింది అంటే ఇంతకు ముందు ఉన్న లీ షాంగ్ఫు, ఇతని కన్నా ముందు లీ షాంగ్ఫు అనే అతను అక్కడ డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నాడు. ఆయన సడన్ గా డిసప్పియర్ అయిపోయాడు అండి పబ్లిక్ వ్యూ నుంచి, అంటే కనిపించకుండా పోయాడని అర్థము. చైనా ఎలాంటి కంట్రీ అంటే అక్కడ మిలిటరీ జర్నల్స్ మన డిఫెన్స్ మినిస్టర్లు ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కొన్ని రోజులు మన వాళ్ళ చైనాలోని ద బిగ్గెస్ట్ అత్యంత ధనికుడైన అలీబాబా ఇలాంటి వాళ్ళండి సడన్ గా మాయమైపోతారు. ఎలా మాయమైపోతారు? మాయమైపోవడం కాదు మన చిన్నపిల్లల కాదు కదా, మాయమైపోతూ ఉంటారు. ఎందుకు? అక్కడ ఏకవ్యక్తి పాలన నడుస్తుంది. ఏకవ్యక్తి పాలన, షీ జిన్పింగ్ ఉన్నాడు కదా, షీ జిన్పింగ్ పాలన నడుస్తుంది. ఆయనకి ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు మినిస్టర్ గా ఉంటారు, లేకపోతే లేదు, ఆయన మాటకు ఎదురుండదు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే ఒక వ్యక్తికే మొత్తం సర్వాధికారాలు ఇవ్వడం వల్ల ఆయన
ఈ రోజు మంచి వ్యక్తిగా మనకు అనిపించవచ్చు, కానీ అధికారం ఆయన్ని ఒక అధికార అనేది ఆయనకు ఒక వ్యామోహంలో అయిపోయి నేను చెప్పిందే కరెక్ట్, నన్నెవడు క్వశ్చన్ చేసేది అనే రీతికి వెళ్ళిపోతా ఉంటారు. ఆటోక్రసీ ఎక్కువగా అయిపోతుంది, దాని తర్వాత ఆ దేశం ఖచ్చితంగా నష్టపోతుందండి. చైనా ఇప్పుడు కాకపోయినా ఆ చైనాలో బబుల్ ఉంది, లోపలేం జరుగుతుందో బయటకు తెలియదు. ఓన్లీ చైనాలో ఉండే మేజర్ మేజర్ సిటీస్ లో ఉండే డెవలప్మెంట్ మాత్రమే కనిపిస్తుంది, రూరల్ ఏరియాస్ లో లేకపోతే సెకండరీ టౌన్స్ లో వాళ్ళకు మానవ హక్కులు ఉండవు, గవర్నమెంట్ ఏం చెప్తే అదికి తలక ఇవ్వాల్సిందే, మినిమం స్వేచ్ఛ ఉండదు, ఇలాంటివి ఏవి బయటకు కనిపించవు. ఇలాంటి ఒక డిఫెన్స్ మినిస్టర్ అని ఆయన కనిపించకుండా పోవడం ఏంటండి, అదే మన ఇండియాలో జరిగితే మీడియా లూకుంటారా, ఇంత రచ్చరచ్చ అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశ జనాలకు హక్కులు ఉండాలి ఖచ్చితంగా. ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి సర్వాధికారాలు ఇవ్వకూడదు, ఇస్తే ఆయన నియంతలాగా తయారవుతాడు ఖచ్చితంగా. ఈ రోజు మంచిగానే ఈ రోజు చాలా గొప్పవాడిగా మనకు కనిపించవచ్చు అతను, అలా అని చెప్పి వన్ సైడెడ్ మెజారిటీలు ఇస్తూ పోయామనుకోండి, ఫ్యూచర్ లో అతనే నియంత అవుతాడు, అది దేశం నష్టపోతుంది. ఒక పొలిటికల్ పార్టీకి ఏం కాదు, దేశం నష్టపోతుంది. ఇప్పుడు చైనా కూడా, ఈ చైనాలో జరిగేటివి ఎప్పుడు బయటకు తెలిసి వచ్చినప్పుడు చైనా ఎంత నష్టపోయింది అనేది తర్వాత తెలుస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రష్యాలో కూడా అయింది, స్టాలిన్ పాలన టైంలో అందరూ స్టాలిన్ అంత చేశాడు ఇంత చేశాడు అది ఇది అని అన్నారు. ఆయన ఉన్నంత వరకు బాగానే ఉంది, ఆయన చనిపోయి 1991 లో యుఎస్ఎస్ఆర్ పడిపోయిన తర్వాత కొన్ని రోజులకు తెలిసి వచ్చింది స్టాలిన్ ఎంత మందిని చంపించాడు అని చెప్పి, ఆయన అపోజిట్ గా ఉన్న ఎన్ని లక్షల మందిని చంపించాడు అని చెప్పి మనకు తర్వాత తెలిసి వచ్చింది. ఇది స్టాలిన్ అనే కాదండి, జర్మనీ కోతే ఈ ఫ్యాసిస్ట్ హిట్లర్ ఉన్నాడు, ఆయన చేసింది అదే. మావో చైనాలో చేసింది అదే. ఒక రకంగా మన ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు వీళ్ళంతా కాకపోయినా స్టాలిన్ మావో హిట్లర్ వీళ్ళ రేంజ్ లో కాకపోయినా ఇందిరాగాంధీ టైంలో కూడా ఎంతో కొంత ఇది జరిగిందండి. ఒక వ్యక్తికి సంపూర్ణ అధికారాలు ఇస్తే వన్ సైడెడ్ డెమోక్రసీలో అపోజిషన్ స్పేస్ లేకుండా వన్ సైడెడ్ ఆయననే గెలిపిస్తూ ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చైనా ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఒక డిఫెన్స్ మినిస్టరే మాయమైపోయాడు అక్కడ. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఫ్రాంకియోస్ బెటెన్కోట్ మేయర్స్ బికమ్స్ ద రిచెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. ఈ లోరియల్ ప్యారిస్ ఉంది కదా, లోరియల్ ప్యారిస్ మనం షాంపూస్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాము. ఈ లోరియల్ ప్యారిస్ కు సంబంధించిన ఆమె ఫ్రాంకియోస్ బెటెన్కోట్ మేయర్స్, షీ బికేమ్ ద రిచెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఒక ఉమెన్ $100 billion ని దాటడం ఇదే ఫస్ట్ టైం అండి. ఆమె లోరియల్ ప్యారిస్ కు సంబంధించిన ఫ్రాంకియోస్ బెటెన్కోట్ మేయర్స్, ఈమె ఎంతగా ఈమె ఒకసారిగా ఇంతగా ఎందుకు పెరిగిందంటే, స్టాక్ మార్కెట్ లో ఆమె కంపెనీకి సంబంధించిన స్టాక్స్ అన్నిటికీ రేట్స్ ఒక్కసారిగా పెరగడం వల్ల ఆమె ఆస్తి ఇంతగా పెరగడం జరిగింది. ఓకే, షీఈస్ ద హెయిర్, ఈమె వారసురాలండి, ఈమెమి సొంతంగా మొత్తం ఈమె వల్లనే ఆ కంపెనీ ఎదగలేదు, ఈమె ఒక వారసురాలు. షీఈస్ ద హెయిర్ ఆఫ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హెయిర్ ఆఫ్ లోరెల్ గ్రూప్. దిస్ లోరెల్ గ్రూప్ ఈజ్ ఎ కాస్మెటిక్స్ కంపెనీ, and she made history by becoming the world's first woman to have $100 billion fortune. Okay, and now she is the richest woman in the world. Ame prasutam mahilallo atyanta sampannuralu prapanchamlone, and tanu ippudu aastilo mana Mukesh Ambani ni Gautam Adani ni kuda daatesi 12th position lo undandi world lo, men and women mottam compare chesinappudu she is in the 12th place. And తను రోజు ఏమి లోరియల్ ప్యారిస్ కి ఆమె వైస్ ప్రెసిడెంట్ ఉన్నా అక్కడ బోర్డులో కూర్చొని డే టు డే మీటింగ్స్ లో కూర్చోదండి, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. తన రోజువారీ జీవితంలో ఆమె ఎక్కువగా పియానో వాయిస్తూ మీడియాకు దూరంగా ప్రజలకు దూరంగా బతుకుతూ ఉంటుంది. ఓకే, ఈ పేరు ఇంపార్టెంట్, హర్ నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫ్రాంకియోస్ బెటెన్కోట్ మేయర్. ఓకే, బికాస్ షీఈస్ ద ఫస్ట్, ఈ ఫస్ట్ ఎవరైనా మొట్టమొదటిసారి ఘనత సాధిస్తే దాని మీద ఎగ్జామ్స్ వస్తున్నాయి, అందువల్ల దిస్ ఈజ్ వెరీ వెరీ important. Okay, right, now coming on to the next topic for today, that is Argentina is in news and Argentina desham undi kada, it is a country in South American continent, it is in news. The its president Mr. Miller has declared that Argentina is not going to join in the BRICS. ee BRICS anedi enti, BRICS anedi oka group andi, major emerging economies aina Brazil, Russia, ఇండియా, చైనా,
అండ్ సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఒక గ్రూప్ ఇది. దాంట్లోకు రీసెంట్ గా ఒక 6 కంట్రీస్ ని వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. అవేంటనేది ఏంటంటే వీటి మీద ఎగ్జామ్ లో, ఈసారి ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది బ్రిక్స్ మీద. వన్ ఈజ్ అర్జెంటీనా, సెకండ్ ఈజ్ ఇథియోపియా, థర్డ్ ఈజ్ ఇరాన్, ఫోర్త్ ఈజ్ సౌదీ అరేబియా, ఫిఫ్త్ ఈజ్ ఈజిప్ట్ అండ్ సిక్స్త్ ఈజ్ యుఏ. ఈ 6 దేశాలని ఈ బ్రిక్స్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ గ్రూప్ లో జాయిన్ కమ్మని చెప్పి అడగడం జరిగింది. బేసికలీ దిస్ మెంబర్షిప్ ఆఫ్ దిస్ 6 కంట్రీస్ వాజ్ డ్యూ టు టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ January 1, 2024. ఇంతలోనే ఈ జావియర్ మిల్లే ఈయన కొత్తగా ఎలక్ట్ అయిన రైట్ వింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ అర్జెంటీనా. హీఈస్ కాల్డ్ ఎస్ ట్రంప్ ఆఫ్ అర్జెంటీనా. ఆయన ఈ ఇన్విటేషన్ ని తిరస్కరించాడు. అఫీషియల్ రీజన్ ఏం చెప్పాడు, నాట్ అప్రోప్రియేట్ టైమింగ్, దిస్ ఇస్ నాట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ టు జాయిన్ బ్రిక్స్ ఫర్ అర్జెంటీనా అని చెప్పడం జరిగింది. అంటే ఇది సరైన సందర్భం కాదు మేము జాయిన్ కావడానికి బ్రిక్స్ లో అని చెప్పడం జరిగింది. బట్ బేసిక్ గా అసలు ఈయన ఈ అర్జెంటీనియన్ ప్రెసిడెంట్ అయిన జావియర్ మిల్లి ఈయన ఎందుకు రిజెక్ట్ చేశాడంటే, డ్యూరింగ్ హిస్ ఎలక్షన్ క్యాంపెయిన్ హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ ఏ జియోపొలిటికల్ అలైన్మెంట్ విత్ యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్. మేము మా ప్రపంచ రాజకీయాల్లో మేము ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నామంటే, నేను గెలిస్తే ఇజ్రాయెల్ తోని యుఎస్ఏ తోని మన దేశాన్ని దగ్గర చేస్తాను అండ్ ఈ కమ్యూనిస్ట్ కంట్రీస్ నుంచి దూరంగా జరుగుతాను అని చెప్పి రైటిస్ట్ అండ్ లిబరలిస్ట్ అయిన ఈయన వాగ్దానం చేయడం జరిగింది. సో దిస్ డిసిషన్ ఈజ్ అలైనింగ్ విత్ దిస్ క్యాంపెయిన్ ప్రామిసెస్. క్యాంపెయిన్ లో ఆయన ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఏవైతే ప్రామిస్ చేశాడో ఒక రకంగా ఆదిక్కుగానే పయనిస్తూ ఆయన యుఎస్ కి అండ్ ఇజ్రాయెల్ కి దగ్గరగా జరగడానికి ప్రయత్నిస్తున్నాడు. అందువలనే ఈ బ్రిక్స్ అలయన్స్ లో ఆయన చెప్పిన కమ్యూనిస్ట్ కొందరు ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ చైనా అండ్ ద సెకండ్ వన్ ఈస్ బ్రెజిలియన్, ఇప్పుడు అధికార పార్టీ బ్రెజిల్ లో ఉన్న వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీయే, వీళ్ళందరికీ దూరంగా ఉంటానని ఆయన చెప్పినట్టుగానే అడ్డుకునే వెళ్తున్నాడు. అలాగే ఈ మధ్య ఆయన అర్జెంటీనియన్ కరెన్సీ పీసోను రద్దు చేసి అమెరికన్ డాలర్లే మన కరెన్సీగా చేస్తాను, సెంట్రల్ బ్యాంక్ ని బ్యాన్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో దిస్ గైస్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పటి వరకు అక్కడ ఉన్న పొలిటికల్ సినారియోకు డిఫరెంట్ గా ఎగ్జాక్ట్ అపోజిట్ గా చేస్తూ తనని ఒక డిఫరెంట్ లీడర్ గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. లెట్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బ్రిక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ గానే బ్రిక్స్ చాలా సంవత్సరాల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం 6 న్యూ మెంబర్స్ ని వాళ్ళ గ్రూపింగ్ లో జాయిన్ చేసుకోవాలని ప్రయత్నించింది. అందులో నుంచి అర్జెంటీనా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి దిస్ మైట్ బి ఏ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అండ్ కమింగ్ ఆన్ టు ద స్టాటిక్ టాపిక్, స్టాటిక్ పాయింట్స్ అబౌట్ అర్జెంటీనా, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అర్జెంటీనా? బ్యూనోస్ ఎరీస్. అండ్ మన లియోనల్ మెస్సీ ఉన్నాడు కదా, వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్, హీఈస్ ఆల్సో ఫ్రమ్ అర్జెంటీనా అండ్ వీళ్ళ కరెన్సీ పిసో. ఓకే, పిసో. మరి బ్రిక్స్ అసలు ఇలాంటి అనౌన్స్మెంట్ ఎందుకు చేసిందంటే, బ్రిక్స్ బ్లాక్ హ్యాస్ అనౌన్స్డ్ ఏమని, ఇలాంటి 6 కంట్రీస్ ని కొత్తగా చేర్చుకుంటామని ఎందుకు అనౌన్స్ చేసిందంటే, బికాస్ దే హ్యావ్ రీసెంట్లీ అనౌన్స్డ్ దాట్ ఇట్ వాజ్ అడ్మిటింగ్ 6 న్యూ మెంబర్స్ ఇన్ ఆర్డర్ టు కౌంటర్ ద వెస్టర్న్ లెడ్ గ్లోబల్ ఆర్డర్. ఇప్పటి వరకు ఉన్న ప్రపంచం వెస్టర్న్ కంట్రీస్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇలా కొత్తగా 6 ఎమర్జింగ్ ఎకనామీస్ ని మా దాంట్లో జాయిన్ చేసుకుంటాము. సో దట్ ఈ వెస్టర్న్ ప్రో వెస్టర్న్ ఉన్న సమాజాన్ని, సారీ ప్రో వెస్టర్న్ ఉన్న వరల్డ్ ని ఈక్వల్ చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో నుంచి అర్జెంటీనా వైదొలగడం న్యూస్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ భూపేందర్ యాదవ్. హూ ఈస్ హీ? హీఈస్ అ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. హీ లాంచ్డ్ ఏ నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ కాల్డ్ వన్ నేషన్ వన్ పాస్. దిస్ వన్ నేషన్ వన్ పాస్ NTPS విల్ ఎనేబుల్ సీమ్లెస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆల్ ద ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అక్రాస్ ఇండియా. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఈ NTPS వన్ నేషన్ వన్ పాస్ వల్ల ఒక రాష్ట్రంలో నుంచి ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని వేరే రాష్ట్రానికి తరలించాలంటే ఇంతకుముందు ఏమయ్యాడంటే, అంద వే వెళ్తున్న ప్రతి డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇంతకుముందు స్టేట్ స్పెసిఫిక్ ట్రాన్సిట్ రూల్స్ ఉండేవి టు ఇష్యూ ది ట్రాన్సిట్ పర్మిట్స్. ఈ ఫారెస్ట్ ఐటమ్స్, టింబర్, బ్యాంబూ ఇవన్నీ ఇవ్వడానికి ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క రూల్ ఉండేది. అందువల్ల ఈ అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్స్ కి లేకపోతే ఈ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ కి ఇవి ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుండేది. అవన్నిటిని తీసేసి ఒక యూనిఫామ్ సిస్టమ్ తీసుకురావడానికి భూపేందర్ యాదవ్ గారు దిస్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్, వన్ నేషన్ వన్ పాస్ ని
తీసుకురావడం జరిగింది. ఓకే, దిస్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ అండి. క్వశ్చన్ క్యాన్ బి ఫ్రేమ్ లైక్ దిస్: ట్రాన్సిట్ పాస్ సిస్టమ్, నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్, వన్ నేషన్ వన్ పాస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ మినిస్ట్రీ అని అడగచ్చు. సో ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్. దీన్ని రిలీజ్ చేసింది ఎవరు? భూపేందర్ యాదవ్. భూపేందర్ యాదవ్, హీఈస్ ద మినిస్టర్ ఆఫ్ దాట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్, విల్ బి డీలింగ్ అబౌట్ సమ్ ఎంసీక్యూస్ ఆన్ ద టాపిక్స్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ. డీన్ ఎల్గర్, హూ రీసెంట్లీ అనౌన్స్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్, ఈస్ ద ఫార్మర్ క్యాప్టెన్ ఆఫ్ విచ్ టీమ్? కమింగ్ ఆన్ టు ద ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, బి సౌత్ ఆఫ్రికా, సి ఇంగ్లాండ్, డి న్యూజిలాండ్. ఏదండి, ఈయన సౌత్ ఆఫ్రికాకి, సౌత్ ఆఫ్రికా యొక్క ఎక్స్ క్యాప్టెన్ అండి ఈయన. ఇప్పుడు ఇండియాతో ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్ జరుగుతుంది కదా సౌత్ ఆఫ్రికాలో, దాంట్లో ఈయన రిటైర్మెంట్ అదే ఆయన చివరి సిరీస్, అదే ఆయన చివరి సిరీస్. అందులో భాగంగా ఫైనల్ టెస్ట్ కి ఈయన క్యాప్టెన్సీ వహించమని అడుగుతున్నారని కూడా న్యూస్ వస్తున్నాయి. సో దిస్ డీన్ ఎల్గర్ ఇస్ ఇంపార్టెంట్, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే: విచ్ ప్లేయర్ రీసెంట్లీ క్లించ్డ్ ద చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2023 టైటిల్? ఇది మనం ఆల్రెడీ నిన్న క్లాస్ లో మాట్లాడుకున్నాం, దాని మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నేను. సో కమింగ్ ఆన్ టు ద ఆప్షన్స్, ఏ దొమ్మరాజు గుకేష్, రమేష్ బాబు ప్రజ్ఞానంద, సి విదిత్ సంతోష్ గుజరాతీ, డి సందీపన్ చంద. ఎవరని చెప్పాను, చెన్నై గ్రాండ్ మాస్టర్ ఎవరు గెలిచారు? డి గుకేష్. డి గుకేష్ అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చిన తెలంగాణ ప్లేయర్ పేరేం పేరు? నిన్న క్లాస్ లో విన్నారు కదా, ఆ సెకండ్ ఎవరు వచ్చారో ఆప్షన్స్ లో నాకు తెలియజేయండి, ఆన్సర్ తెలియజేయండి. అండ్ థర్డ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ అయిన పెంటల హరికృష్ణ. ఈ డి గుకేష్ ఈ టైటిల్ గెలవడం వల్ల ఏమైందంటే, ఈయన క్యాండిడేట్స్ టోర్నమెంట్ కి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. క్యాండిడేట్స్ టోర్నమెంట్ అంటే ఏం లేదు, ఇందులో 8 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఈ 8 ప్లేయర్స్ లో టాప్ వచ్చిన అతను, ఆల్రెడీ లాస్ట్ టైం ఎవరైతే వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాడో అతనితో పోటీ పడి ఫైనల్స్ లో పోటీ పడాల్సి వస్తుంది. ఓకే, ఆల్రెడీ దీనికి ఆర్ ప్రజ్ఞానంద సెలెక్ట్ అవ్వడం జరిగింది, కోనేరు హంపి సెలెక్ట్ అయింది, ఆర్ వైశాలి సెలెక్ట్ అయింది. సో ఈసారి 5 మెంబర్స్, ఇండియా నుంచి 5 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది ఈ క్యాండిడేట్స్ టోర్నమెంట్ కి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్: వాట్ డస్ వెంచర్ క్యాపిటల్ మీన్? వెంచర్ క్యాపిటల్, ఈ పదం విన్నారా? ఎకానమీ చదివే వాళ్ళు వెంచర్ క్యాపిటల్ అనే పదం వినే ఉంటారు. కొత్త వాళ్లకు చెప్పాలంటే, ఈ సూర్యాది ఈ మధ్య కాలంలో ఆకాశమే హద్దురా అని ఒక సినిమా వచ్చింది, గుర్తుందా? ఈ డెక్కన్ ఎయిర్వేస్ సంబంధించిన ఆర్ గోపీనాథ్ గారి జీవిత చరిత్ర మీద తీసిన సినిమా. అందులో ఆయన ఎయిర్ప్లేన్ కంపెనీ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అందులో ఫండ్స్ కోసము వెంచర్ క్యాపిటల్, విసిస్ అన్న పదం వాడుతూ ఉంటాడు, వాళ్ళు ఫండ్స్ ఇస్తారు అని చెప్పి. అదే అండి ఈ వెంచర్ క్యాపిటల్. బేసికలీ ఈ వెంచర్ క్యాపిటల్స్ ఎవరంటే, కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టాలనుకునే వారికి గవర్నమెంట్ సపోర్ట్ దొరకదు కొందరికి. అలాంటి వాళ్ళకు వాళ్ళ ఐడియా చూసి, వాళ్ళ దగ్గర ఉన్న సామర్థ్యాలు చూసి బయటకు వెళ్ళి కొందరు వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారండి, వాళ్ళనే వెంచర్ క్యాపిటల్స్ అంటారు. ఆ వెంచర్ క్యాపిటల్స్ ఎవరైనా ఉండొచ్చు, ఒక ఆర్గనైజేషన్ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా పెద్ద వ్యక్తి అయి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళని వెంచర్ క్యాపిటల్ అని అంటూ ఉంటారు. ఆప్షన్ ఆన్సర్ ఇస్ ఏ లాంగ్ టర్మ్ స్టార్ట్అప్ క్యాపిటల్ ప్రొవైడెడ్ టు న్యూ ఎంటర్ప్రీనర్స్ బై వెంచర్ క్యాపిటల్స్ అందిస్తూ ఉంటారండి. ఆ సినిమాలో ఆయన చెప్తా ఉంటాడు, వెంచర్ క్యాపిటల్స్ ఉన్నారు, వాళ్ళు ఇస్తారు ఫండ్స్ అని. ఎస్, దీస్ ఆర్ దట్ వెంచర్ క్యాపిటల్స్. ఓకే, yes, idandi irojati current affairs. For more current affairs like this, please visit T1 academy. Thank you.